తెలంగాణలో వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు, హత్యలు, ఆత్మహత్యలు, వేధింపులు ఇవన్నీ చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. స్వయంగా పాలక పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఆయన గతంలో ఎలా గెలిచాడు అనేది పక్కన పెడితే, కార్పొరేటర్ హత్య జరగటం దానికి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వర్గమే కారణమని ఆరోపించిన ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయటం, రామాయంపేటలో తల్లి కొడుకులు వేధింపుల కారణంగా ఆత్మహత్యకు గురైతే అక్కడ మున్సిపల్ చైర్మన్ అరెస్ట్ చేయటం, ఖమ్మంలో మమ్మల్ని వేధిస్తున్న ఒక బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం, దీని మీద ఢిల్లీ నుంచి సాక్షాత్తు హోంమంత్రి అమిత్ షాతో సహా రంగంలోకి దిగటం, చిన్న చిన్న ఘటనలు పెద్దవి చేసి దెబ్బతీస్తున్నారు అని మంత్రి ఒకరు ఈరోజు మాట్లాడటం, ఇవన్నీ చూస్తుంటే ఇంక చాలా ఘటనలు ఉన్నాయి అంతర్గత తగాదాలు వివాదాలకు సంబంధించిన. ఖమ్మంలో ఇదివరకే అసలు ఐక్యత లేదనుకోండి, ఇప్పుడు ఇంకా ఈ ఘటనలు కూడా జరుగుతున్నాయి, అరెస్టులు కూడా చేశారు కదా, పోలీసులు కూడా కేసులు పెట్టారు కదా. అది ఇంకొక సూర్యాపేట జిల్లాలో ఒక అమ్మాయి మీద అత్యాచారం కేసులో కౌన్సిలర్ కుమారుడు అరెస్ట్ కావటం, అంటే ఈ అధికార పార్టీ అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో దాని నాయకులు స్థానిక చోటా మోటా నేతలు అధికార దుర్వినియోగానికి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని అర్థమవుతుంది. వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు పెత్తనం చేయడానికి తెగబడుతున్నారని, పోలీస్ శాఖలోనే గతంలో ఆత్మహత్యలు ఇట్లాంటివి జరిగాయి కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా గుణపాఠాలుగా ప్రభుత్వం తీసుకొని తీవ్రంగా స్పందించి రంగంలోకి వచ్చి అరెస్టులు చేసి ఉంటే బీజేపీ వాళ్ళ మీద కూడా కొన్ని ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా ఉండొచ్చు, ఇంకా టీడీపీ వాళ్ళ మీద ఉండొచ్చు. మొన్న టీజీ వెంకటేష్ పేరు వచ్చింది ఉదాహరణకు, ఆయన ఖండించవచ్చు. అంటే ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మరి టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి వీటిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు, ఇటువంటి వాతావరణాన్ని అసలు ఎందుకు అనుమతిస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగులుతోంది. ఇది ఏమాత్రం క్షేమదాయకం కాదు, శాంతి భద్రతలకు నిత్యం మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. అంతమందిని వేధింపులకు గురి చేసే శక్తులను వాతావరణాన్ని అనుమతించడం సరికాదు. ప్రభుత్వం తమ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇవన్నీ చేస్తుంటే అక్కడిదాకా రానివ్వాల్సింది కాదు, వచ్చిన తర్వాత కూడా బలంగా ఖండించి గట్టి చర్యలు తీసుకోవడం ద్వారా మళ్ళీ ఇవి పునరావృతం కాకుండా చూడటం చాలా ముఖ్యం.